అందరికీ నమస్కారం. నేను మీ బాలరాజు బొమ్మసాని. మళ్ళీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత జనసేన గురించి వివిధ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్న విచిత్రమైన ఈ కామెంట్లు చూసి కొంచెం స్పందిద్దామని చేస్తానన్నమాట. ఎవరైతే మిగతా పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీకి 1% ఓట్లు, 1 సీటు, 2 సీట్లు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళుంటే, ముఖ్యంగా మన బీజేపీ నాయకులు తెలుసుంటే, ఒకానొక టైంలో పార్లమెంట్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహించింది 2 సీట్లు. ఇవాళ రోజున దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నారన్నమాట మన బీజేపీ పార్టీ వాళ్ళు. ఎవరైతే జనసేన తక్కువ అంచనా వేసి 1% అని చెప్పి తెలంగాణ నాయకులు కొంచెం అవహేళనగా మాట్లాడారో వాళ్ళు పార్టీ మొదలుపెట్టిన తర్వాత నుంచి 2009 వరకు వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేశారో, ఎన్ని సీట్లు గెలిచారో, ఎన్ని సీట్లు ఎంత శాతం ఓట్లు వాళ్ళు సంపాదించారో ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళు చేసింది ఎంత, కనీసం తెలంగాణ మొత్తానికి 2009 కూడా తెలంగాణలో మొత్తం అన్ని సీట్లు కూడా పోటీ చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలా. అలాంటి వాళ్ళు ఇప్పుడు జనసేన గురించి తక్కువ చేసి మాట్లాడడం అనేది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తాం. ఇంకోటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారో, మేము ఎంత చేసాం, ఆయన పార్టీ పెట్టినప్పుడు కనీసం ఇద్దరం, వాళ్ళ అమ్మగారు ఆయన పార్టిసిపేట్ చేసింది, తర్వాత జనాలు ఏ విధంగా తీసుకొచ్చారో మిగతా పార్టీ ఎమ్మెల్యేలని, ఆ ఎమ్మెల్యేలు 2014 గెలిచారా ఓడిపోయారు అనేది ప్రపంచానికి తెలిసిన విషయం కదా. మరి వీళ్ళు కూడా 1% ఓట్లు, 2 సీట్లు అని ఎలా మాట్లాడుతున్నారనంటే ఒకసారి వాళ్ళు కొంచెం ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఇది ఇక టీడీపీ నాయకులు అయితే చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. 2010 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ రాలా, అలాంటిది 2014 వాళ్ళ అధికారం వచ్చింది. అంటేనంటే ఎన్నికల ఫలితాలు అనేవి ఒకేసారి ఒక్కో రోజులా ఉండవు అన్నమాట, ఒకలానే ఉండవు. ఇది ఎన్నికల ప్రక్రియ అనేది ప్రతిసారి మారుతూ ఉంటుంది. అంతేగాని 1% ఓట్లు, 2 సీట్లు అని మాట్లాడే వాళ్ళు అందరూ ఏంటంటే, ఒకసారి మీ గతానుభవాల గురించి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంతేకాకుండా ఎవరైతే ఇలా విమర్శిస్తూ ఉన్నారో, ఏ రోజు ఒక రోజుకి ఏది ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ ఒకే రోజున ఎస్టాబ్లిష్ అవ్వదన్నమాట. ఇప్పుడు మనం ప్రపంచాన్ని మనం రూల్ చేస్తున్న అమెజాన్ కానీ గూగుల్ కానీ ఒకప్పుడు స్టార్ట్ అయింది చాలా చిన్న స్థాయి నుండి ఈ రోజున ప్రపంచాన్ని వెళ్ళే స్థాయికి వచ్చినాయి అన్నమాట, బీజేపీ పార్టీ లాగా. అంతేకాకుండా ఈ ఎవరైతే అక్కడ దాకా ఎందుకండి, మనం తినే బియ్యపు గింజ నుంచి మళ్ళీ బియ్యపు గింజ తన తయారవ్వాలంటేనే 120 రోజులు పడుతుంది. 120 రోజులు ప్రకృతితో అది పోరాటం చేసి ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొని నీటి అద్దడి నుంచి క్రిమికీటకాల నుంచి అవి మన వరి తయారవ్వాలంటే 120 రోజులు పడుతుంది అన్నమాట. అలాగే మమ్మల్ని జనసేన పార్టీని పరిణతి చేసే క్రమంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంతేగాని మీరు అనుకున్నట్టు జరగాలి, మీరు అనుకున్నట్టే ఓట్లు వేయాలి, మీరు అనుకున్నట్టు సీట్లు రావాలంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఒక రకం కాదన్నమాట. అంతేకాకుండా చాలామంది విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట, మేము అంత చేసాం, మేము వచ్చేది మేమే అయ్యా, మేము ఎవరైతే గెలుస్తామని విర్రవీగుతున్నారో వాళ్ళందరినీ ఒకటి అడదలుచుకున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మిగతా నాయకులకి తేడా ఏంటంటే, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకు ఆయన కట్టుబడి ఉన్నారు. మీరు నిజంగా మీ పార్టీ సిద్ధాంతాలకు కానీ ఏ నాయకుడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఈరోజున కట్టుబడి ఉందా? ఎవరైతే 1% కొత్త వారికి ఇస్తానన్నాడో ఇచ్చాడు, డబ్బు రాజకీయాలకు దూరంగా ఉంటానన్నాడో ఉన్నాడు, ఎవరైతే అణగారిన వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానన్నాడో ఇచ్చాడు, మీరు కూడా ఆయన్ని గురించి విమర్శిస్తున్నారంటే, మీరు ఈరోజు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో ఎలక్షన్లో, ఎంత మద్యం పంచారో, ఓటర్ల ప్రభావితం చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేసిన మీరు కూడా ఒక నిబద్ధతతో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఒక ఆశయానికి కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి విమర్శిస్తున్నారంటే, సీట్లు ఓట్లు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే, మీ అజ్ఞానానికి మేము మిమ్మల్ని ఏమనట్లేదు, అది మీ అజ్ఞానం కానీ మీ ఏదన్నా అనుకోవచ్చు. ఇంకా మీరు అంతేకాదు, మీరు నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలనుకుంటే అది
మీ వ్యక్తిగత హననానికి మీరు 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 ఆజ్యం పోసుకున్నట్టే. అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నవాడు ఏం చేస్తున్నాడు, నిజంగా నిజంగా ఏం చేస్తున్నాడంటే సమస్యల మీద యుద్ధం చేస్తున్నాడు. వ్యక్తుల మీద చేయట్లా, వ్యవస్థల మీద చేయట్లా, సమస్యల మీద యుద్ధం చేస్తున్నాడు. నిజంగా నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి సమస్యల మీద యుద్ధం చేసే ఒక సుభాష్ చంద్రబోస్ ఈ రోజుల్లో. ఈ రోజుల్లో సమస్యల మీద యుద్ధం చేసే సుభాష్ చంద్రబోస్ పవన్ కళ్యాణ్. అంతేకాదు ఎవరైతే యువత నిస్తేజంతో నిరాశతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తట్టి లేపి తన ప్రసంగాలతో తట్టి లేపే వివేకానందుడు పవన్ కళ్యాణ్ ఈ రోజున. అంతేకాదు ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో, రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉంటారో, అవకాశాలు లేదు, సహజవనరులు ఎవరైతే కొందరివి కాదు అందరివి, రాజకీయ పదవులు కొందరివి కాదు అందరివి అని చెప్పి చాటి చెప్పి అభినవ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో, అభినవ అంబేద్కర్ పవన్ కళ్యాణ్ ఈ రోజున. మీరు కూడా ఈ దీని గురించి మీరు చేయగలరా? మిగతా పార్టీలు ఇలా చేయగలవా? సహజ వనరులు అందరికి పంచగలవా? సామాజిక న్యాయం చేయగలవా? అందరికీ సమాన సీట్లు ఇవ్వగలవా? ఇవ్వవు. ఏంటంటే మీకు ఇప్పుడు ఎలా ఉంటుందో, మంచివాడు ఎప్పుడు జనానికి లోకు కనపడతా ఉంటాడు అన్నమాట. కానీ మంచివాడు కాదు, ఈయన మంచితనంతో కూర్చున్న మొండివాడు కాబట్టి ఈరోజు నిలబడ్డాడు, నిలబెట్టాడు, నిలబడతాడు కూడా రేపొద్దున. అంతేగాని మీరు మా చేయగలరా? మీరు చూసి చూపించగలరా? అంతే కదా పవన్ కళ్యాణ్ అన్నవాడు ఎలా ఉంటాడంటే, దేశం కోసం చచ్చిపోయి తెగింపున్న భగత్ సింగ్ ఈ రోజున. నిజంగా ఇలాంటి వాడు ఎక్కడో చూస్తూ ఉంటాం మన పుస్తకాల్లో, చరిత్రలో, పుటల్లో ఉంటాడు. ఈ రోజున మన కంటికి కనబడి వీళ్ళందరూ ఏంటంటే, ఒకటైతే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతేగాని మీరు కూడా ఈయన గురించి విమర్శలు చేయడం, జనసేన పార్టీ అన్నాళ్ళు ఉంటుంది ఇన్నాళ్ళంతనే మాట్లాడడం, దీన్ని బట్టి ఎలా ఉందంటే, మీరు జనసేనని ఎంత తక్కువ వేసినా, అది మీరు ఎంత తొక్కాలను చూసినా అది బంతిలాగా ఎగిసిపడద్దు. తప్పితే ఇది వెనకడిగేసే ప్రయత్నం అయితే చేయదు అన్నమాట. ఎందుకంటే జన సైనికులు కానీ జనసేన పార్టీకి నిబద్ధతతో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక సైనికుడు మన సైన్యం చేరినప్పుడు శత్రు దేశాల నుంచి ఎలా అయితే కాపాడడం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాడో, ఈ రోజున కుళ్ళిపోయిన డబ్బు మదంతో విర్రవీగుతున్న ఈ సమాజంలో ఈ కుట్రదారుల నుంచి ఎదుర్కోవడానికి, సమాజ ప్రక్షాళనకి, రాజకీయ ప్రక్షాళనకి తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి కూడా సిద్ధపడే యువకులందరూ కూడా జనసేన పార్టీలో ఉన్నారు, జన సైనికులుగా ఉన్నారు. అందుకే ఏంటంటే, పూర్వం మనం వింటూ ఉంటాం, పూర్వం వ్యవస్థలో కుళ్ళిపోయినప్పుడు యువత అంతా ఎర్ర జెండా పట్టుకుని అడవుల్లోకి వెళ్ళేదని చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ రోజున సమాజంలో ఎక్కడ సమస్యలు కనబడినా, ఏ ప్రాంతంలో కనబడినా ఎర్ర తుండి వేసుకుని యువత ఈ రోజున రోడ్ల మీదకి వచ్చే అవకాశం, మనకి యువత రోడ్ల మీదకి వచ్చే సందర్భాలు కనబడుతున్నాయి అన్నమాట. అందుకే జనసేన పార్టీని కానీ, జన సైనికులను కానీ, జనసేనాన్ని కానీ మీరు అణగదొక్కాలని కానీ, అదుపు చేయాలని కానీ, మీ కుట్రకి గురి చేయాలంటే ఆ రోజులు పోయాయి సార్. అందుకే ఏంటంటే, జనసేన పార్టీకి నమ్ముకున్న ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, నాలాంటి వాడు నిజంగా చాలా గర్వంగా చెప్తున్నాను అనమాట, జనసేన పార్టీ సభ్యుడైనందుకు కానీ, జనసేన పార్టీలో ఉన్నందుకు కానీ. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు మీరు అన్నాళ్ళు ఉంటాం, పదవులు ఉంటే ఉంటాం, మిగతా పార్టీ నాయకులు ఏం చేస్తారంటే పదవి ఇస్తే ఉంటాం, పదవి లేకపోతే వెళ్ళిపోతాం, మాకు కాంట్రాక్ట్లు ఇస్తే ఉంటాం, కాంట్రాక్ట్ లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జనసేన పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలు ఎవరైనా కానీ ఊపిరి ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీకి నిబద్ధతో పనిచేస్తానమాట. అది ఏ విధంగా అయినా, ఎన్నాళ్ళైనా సరే, ఊపిక ఉన్నంత కాదు, ఊపిరిన్నంత వరకు. నమస్తే, ఉంటా. మీ బాలరాజు బొమ్మసాని, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.